ఏం తెచ్చినా రేవంత్ రెడ్డి అంటే మేమేమో మా కేసీఆర్ గవర్నమెంట్లో మేమేమో ఫార్ములా ఈరేజ్ తెస్తే ఈయన ఇంటర్నేషనల్ షేమ్ తెచ్చిండు. ప్రపంచంలో మన ఇజ్జత్ తీసిండు, అయితే 10 మందిలో పరుగు తీసిండు. ఇగో ఇది ఇంకొక ఫేమస్ డ్రైవర్, ఇగో నిసాన్ ఫార్ములా ఈ డ్రైవర్, ఈయన పేరు సాషా ఫెనెస్త్రాస్. హైదరాబాద్ ఈప్రీ గురించి ఆయన క్యాన్సల్ కాగానే ఇచ్చిన స్టేట్మెంట్, ఇట్స్ అ షేమ్, ఇట్స్ నాట్ ఆన్ క్యాలెండర్. నేను ఇంతనే అంటలేను, ఇంటర్నేషనల్ షేమ్ తెచ్చినట్టు. ఇగో జాగ్వార్ వాళ్ళు, నిసాన్ వాళ్ళు హైదరాబాద్లో ఈప్రీ క్యాన్సిల్ కావడం సిగ్గు చేయటు అని చెప్పిన మాట. నేను ఇంతనే గాలి మాటలు మాట్లాడతలేను. మేమేమి తెలివి లేకుండానో ఇంకో దానికోసమో దీన్ని చేయలేదు. ఇంకొక మాట చెప్తున్నా, నాకు చిత్రం అనిపిస్తున్నది పేపర్లు చదువుతుంటే. రాసేటప్పుడు మీరు కూడా చూసుకోవాలిగా కొద్దిగా. ఒక ఆయన రాస్తాడు, కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఇలా ఉచ్చేముంది, బొచ్చేముంది, నాకు అర్థం కాదు. ఏముచ్చు, దేనికి ఉచ్చు? నేనే చెప్పబడితే 55 కోట్లు ఇచ్చిన గవర్నమెంట్ హెస్ డిసైడెడ్ టు ఫండ్. ఇక చెప్పేటందుకు ఏముంది, నాకు అర్థం కాదు. ఎన్నో ఈవెంట్స్కి ఫండ్ చేస్తాం మనం, మీ జర్నలిస్టులు పోలేదా కొరియాకి ఫండ్ చేయాలి? గవర్నమెంట్ గవర్నమెంట్ డిస్క్రిషన్ బై, అది యూ కెన్ క్వశ్చన్, బట్ ఇట్స్ ద డిసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్. అల్టిమేట్లీ ఒక నగరం ఇమేజ్ పెంచుతందుకు, స్టేట్ ఇమేజ్ పెంచుతందుకు ఇంకా తప్పు ఇవ్వలేదు. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి తప్పు. నువ్వు క్యాన్సిల్ చేయడం వల్ల ఇవాళ ఏం జరిగింది? పోయిన సంవత్సరం 700 కోట్ల లాభం వస్తే ఓవరాల్గా హైదరాబాద్కు, ఇలా నీ దిక్కుమాలిన తెలివి తక్కువ నిర్ణయంతో ఇంటర్నేషనల్ షేమ్ వచ్చింది, ఒక 700 కోట్ల నష్టం వచ్చింది. ఏసీబీ అట, ఏసీబీ విచారిస్తుంది. అసలు ఏసీబీ ఫుల్ ఫామ్ తెలుసా రేవంత్ రెడ్డికి? తెలుసా అనుకో, బ్యాగ్లతో దొరికినట్టు ఎందుకు తెలియదు. కానీ యాంటీ కరప్షన్ బ్యూరో, యాంటీ కరప్షన్ బ్యూరో ఎప్పుడు వాడాలండి? కరప్షన్కు యాంటీగా వాడాలి. ఇలా కరప్షన్ ఏడుంది, కాకరకాయ ఏడుంది. నేను అడుగుతున్నా చెప్పు నువ్వు నాకు, 55 కోట్లు పంపిన మాట వాస్తవం? దేనికి పంపినాం? రేసు ఉండాలి హైదరాబాద్ ఉన్నారని పంపినాం. మరి వాళ్ళకెళ్ళి నాకేమైనా నచ్చినాయా? నేనేమైనా దాచుకుంటున్నా? నీ ఎవరి మీద పెట్టాలి నిజానికి కేసు? హైదరాబాద్కు నష్టం కలిగించినందుకు రేవంత్ రెడ్డి మీద, ఈ తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నకు ఆయన నాయకత్వం వహిస్తున్న మున్సిపల్ శాఖ మీద పెట్టాలి. ఇచ్చిన కాంట్రాక్ట్ బ్రీచ్ నువ్వు చేసి పైసలు మిగతాయి కట్టక హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీసి సిగ్గుచేటైన పనిచేసి ఇట్లాంటి చేస్తే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఉంటుందా అండి? గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్. ఒకడు పోయి ఒకడు వస్తాడు, ఇక రెడ్డి వచ్చే మొదలాడు అంటే కుదురుతుందా? కొత్త వస్తే మళ్ళీ మొదటికెళ్ళి మొదలు పెడతారు ఎవడన్నా? అందుకే తెలివి తక్కువ నిర్ణయం నువ్వు చేసి, నేను అందుకే అంటున్నా, ఇక కేసులు పెట్టాల్సి వస్తే నేను అడుగుతున్నా. మరి కామన్వెల్త్ చూసినాం, గట్ల ఏమైనా కరప్షన్ జరిగిందా? 114 రెట్లు పెరిగిందా? ఏమైనా పెట్టుబడి అనుకోడు కానీ ఖుల్లా చెప్తున్నా. ఎస్ వీ డిసైడెడ్ యాజ్ అ గవర్నమెంట్. నేను హెచ్ఎండిఏ వైస్ చైర్మన్, మున్సిపల్ మినిస్టర్, ఐఎమ్ ద కాంపిటెంట్ అథారిటీ టు టేక్ అ డెసిషన్. ఐ ఇన్ఫార్మ్ మై చీఫ్ మినిస్టర్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ హెచ్ఎండిఏ. ఐ ఇన్స్ట్రక్టెడ్ మై కమిషనర్ అండ్ సెక్రటరీ. ఇక ఇంగ్లండ్ దాచినందుకు ఏమైనా నాకు అర్థం కాదు. ఫైల్ సంతకం పెట్టినా, పంపించినా, డబ్బులు పంపించినాం, హైదరాబాద్ని మళ్ళీ సర్క్యూట్లో పెట్టించినాం, తప్పెట్లయితుందండి? దాంతోపాటు నేను అడుగుతా ఉన్నా, చాలా విచిత్రం, ఈ మనిషి తెలిసి మాట్లాడతాడో తెలివి తక్కువ మాట్లాడతాడో కానీ, ఇగో రేవంత్ రెడ్డి మొన్న నరికిండు 25 ఆగస్టు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిచెస్ హైదరాబాద్ యాజ్ ఒలింపిక్ డెస్టినేషన్, ఒలింపిక్ హోస్ట్. ఇది 2036 ఒలింపిక్స్ కట. ఈ గొప్ప వ్యక్తి ఈయననట ఒలింపిక్స్ చేస్తారట. ఒలింపిక్స్ ఎంత ఖర్చు అయితే దొరికాను ఆయనకు ఒక్కసారి చెప్తాను నేను, అది కూడా అందుకే తెలుసుకొని వచ్చాను. ఎందుకంటే తెలియకుండా వస్తే బాగుండదు కదా. కాదే, ఒలింపిక్స్ ఇంకెక్కువ అవుతుంది, అదే చెప్తున్నాను నేను. ఒలింపిక్స్కు ఒక్క నిమిషం చెప్తా, 2016 రియోలో ఒలింపిక్స్ జరిగితే అక్కడ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 108,000 కోట్లు, 2020 టోక్యోలో అక్కడ ఒలింపిక్స్ జరిగితే అక్కడి ప్రభుత్వం పెట్టిన ఖర్చు 2.9 లక్ష కోట్లు, 2.9 లక్షల కోట్లు, మన స్టేట్ బడ్జెట్ కంటే ఎక్కువ. మరి ఈ మొగోడట ఒలింపిక్స్ హైదరాబాద్లో పెడతాడట, 50 కోట్లకే కీ కాకా అని ఒడుతుండు, ఈయన ఒలింపిక్స్ పెడతాడు ఈ ముఖానికి. 2,90,000 కోట్లు పెడతావా? అవుతుందా నీ ముఖానికి? అది నీకు ఇరికేనా? ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక ఈవెంట్ కండక్ట్ చేసే తెలివితేటలు ఉన్నాయా నీకు? అసలు తెలుసా నీకు ఇది ఏందో? అసలు సబ్జెక్ట్ తెలియదు, ఈ మన్ను తెలియదు, ఒక్కటే కథ, కక్ష సాధించాలి, సావ కొట్టాలి, ఏదన్నాడు. ఎవరి మీద పెట్టాలండి కరప్షన్ కేసు? చాతన అయితే మెగా ఇంజనీరింగ్ మీద పెట్టు. సుంకిశాలలో గోడ కూలిపోయింది, ఇంటేక్ వెళ్ళి మొత్తం కూలిపోయింది, 80 కోట్లు నష్టమైంది, దమ్ముంటే నీ డిపార్ట్మెంట్ నేను నీకు ఇచ్చింది రిపోర్ట్, వెంటనే బ్లాక్ లిస్ట్ చేయి. చేతనైతే పంపు ఏసీబీ కృష్ణారెడ్డి మీదకి చూస్తా, ఉందా దమ్ము? నువ్వు అన్నావు కదా ఈస్ట్ ఇండియా కంపెనీ అని, మెగా కృష్ణారెడ్డి ఇంటి మీదకి పంపు చూస్తా, నీకు దమ్మెంతుందో. రేవంత్ నీ భాషలో చెప్తున్నా, నువ్వు మొగోనివైతే ఏసీబీ పంపి మెగా ఇంటికి చూస్తానని, ఉందా దమ్ము?
పెట్టు ఏసీబీ కేసు. ఎవరి మీద పెట్టాలి? నీ కొడంగల్ ప్రాజెక్టులో జరిగిన గొటాల మీద పెట్టాలి ఏసీబీ కేసు. రాఘవ, నువ్వు ఇద్దరు మంచి కేక్ కోసుకున్నట్టు కోసుకున్నారు కదా, ఎన్సీసీని ఎల్ఎన్టీని డిస్క్వాలిఫై చేయ, దాని మీద పెట్టాలి. ఏసీబీ కేసు ఎవరి మీద పెట్టాలండి? 50 లక్షలతో దొరికిన బ్యాగ్ మ్యాన్ మీద పెట్టాలి. 8 ఏళ్ళ మరి ఆ కేసు ఏడవైందో, ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఏం చేస్తుందో నాకే తెలియదు. కసాబ్ అన్నటోడు, కసాబ్ కూడా ఆయనే యాడ్ చేసింది, ఏం చేయలేదు. కసాబ్ అన్నటోడు తుపాకీతో కాల్చుకుంటే టీవీ కెమెరాల ముందు దొరికితే కూడా మన దేశం 4 ఏళ్ళు పట్టింది. అందుకని నేను కూడా ఏమనుకున్నాను, ఇక రేవంత్ రెడ్డి కూడా శిక్ష పడతానికి 8 ఏళ్ళు పడుతుందేమో అనుకున్నా. ఆ 8 కూడా దాటిపోయింది. మరి చూడాలి మరి ఏమవుతుందో. ఈ నేను ఇంకొక మాట అంటున్నా, కేసు పెట్టాల్సి వస్తే ఎవరి మీద పెట్టాలండి? ఇవాళ ఈ రేసు రద్దు చేయడం వల్ల గవర్నమెంట్కు స్టేట్కు జరిగిన లాస్ కోసం రేవంత్ రెడ్డి మీద పెట్టాలని డిపార్ట్మెంట్ మీద పెట్టాలి కేసు, ఏసీబీ కేసు. ఇలా ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఆ సంస్థకు లాభం జరిగింది. రేసు పెట్టకుండా వాళ్ళు 55 కోట్లు హ్యాపీగా లోపలేసుకున్నారు జేబులో. ఎవరి మీద పెట్టాలి కేసు? మేమేమో బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసినాం హైదరాబాద్, నువ్వేమో బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నావు. చండాలమైన పనులు, హైడ్రా అనే దుకాణం, బ్లాక్మెయిల్ దందా, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డామ్, హైదరాబాద్ ఇవాళ ఏదైనా కొందామంటే బాధ, హైదరాబాద్ ఇవాళ కొనదందుకు ప్రజలు భయపడితే పరిస్థితి వచ్చింది. ఇవాళ వాస్తవం కాదా నేను చెప్పేది? విశ్వనగరం విజన్ దెబ్బతీస్తున్న నువ్వు ఇట్లా చేస్తే పెట్టుబడులు వస్తాయండి. ముఖ్యమంత్రి అంటాడు రాంగనే చేసిన నిర్ణయాలు ఇవ్వా, మెట్రో రద్దు, ఎయిర్పోర్ట్ మెట్రో, రేసు రద్దు, ఫార్మాసిటీ రద్దు, వస్తాయా పెట్టుబడులు, ఉద్యోగాలు? పాపం మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అందుకే మొత్తుకుంటున్నాడు, మాకు అప్పు ఊడతలేదు అంటుడు. మరి ముఖ్యమంత్రి దివాలకోరు మాటలు మాట్లాడితే అప్పేడికెళ్ళి ఉడుతుందా? ఇట్లాంటి దిక్మాల పనులు చేయొద్దు. మేము అందుకే చెప్తా ఉన్నాం, ఎందుకు పెడతావు కేసు? పెడితే పెట్టు, అది కూడా చెప్తాను. ఇప్పుడు మీకు చెప్పింది, ఆడ చెప్తా, ఏమున్నది దాసుకునే తనకి ఏమున్నది? అవు బరాబర్ ఇచ్చిన గవర్నమెంట్గా నిర్ణయం తీసుకున్నా. ఐ ఆమ్ ద గవర్నమెంట్, ఐ వాజ్ ద గవర్నమెంట్, మినిస్టర్ అండ్ సెక్రటరీ ఆర్ ద గవర్నమెంట్. ఐ టుక్ ఎ డెసిషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హైదరాబాద్, ఐ టుక్ ఎ డెసిషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ టు పుట్ హైదరాబాద్ అండ్ తెలంగాణ ఆన్ ఇంటర్నేషనల్ మ్యాప్, ఇంటర్నేషనల్ సర్క్యూట్. తప్ప ఎందుకు పెడతావు ఆ కేసు నా మీద? హైదరాబాద్ ఇమేజ్ పెంచినందుక ఎందుకు పెడతావు కేసు? లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుక ఎందుకు పెడతావు కేసు? ప్రపంచ పటంలో హైదరాబాద్ నిలబెట్టినందుక ఎందుకు పెడతావు కేసు? బెంగళూరును దాటి హైదరాబాద్ ఐటీ ఎగుమతులు పెంచినందుక, పారిపోతాయన్న కంపెనీలను కాపాడినందుక, లేదా దిగ్గజ కంపెనీలకు డ్రీమ్ డెస్టినేషన్గా మార్చినందుక, లేదా మా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు కేసీఆర్ గారి నాయకత్వంలో వేసినందుక? మేము మళ్ళీ ఒకటే అంటా ఉన్నాం, ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్లతో రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు తప్పించుకోలేవు. పాపం నేను మళ్ళా మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా ఆయనకి, నువ్వు ఎన్ని కథలు పడ్డా, నువ్వు ఎన్ని వేషాలు వేసినా మేము మాత్రం ఇడిచిపెట్టాం. నీ 6 గ్యారంటీలు ఇడిచిపెట్టాం, నీ 400 పీస్ హామీలు ఇడిచిపెట్టాం. అప్పుడప్పుడు నువ్వు ఏదో గోకినట్టు చేస్తే మేము కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, తప్పదు. ఎందుకంటే ప్రజలకు తెలియాలి వాస్తవాలు. ఇన్ని చెప్పినాక కూడా నువ్వు కేసు పెడతా ఏమో చేస్తా అంటే నీ ఇష్టమున్న కేసు పెట్టుకో. ఇలా రాసింది ఇంకో పేపర్, కేటీఆర్ టార్గెట్, టార్గెట్ కేటీఆర్, టార్గెట్ ఉండాలి 6 గ్యారంటీలు అమలు, టార్గెట్ ఉండాలి రైతుల వడ్ల కొనుగోలు, టార్గెట్ ఉండాలి రైతులకు రైతు బంధు వేసుడు, టార్గెట్ ఉండాలి చెర్లల చేప పిల్లలు వేసుడు, టార్గెట్ ఉండాలి దళిత బంధు లబ్ధిదారులకు మిగతా పైసలు ఇచ్చుడు, టార్గెట్ ఉండాలి స్కూటీలు ఇచ్చుడు, టార్గెట్ ఉండాలి లగ్గం చేసుకునే పిల్లలకు తులం బంగారం ఇచ్చుడు, టార్గెట్ గురుకులాలు మంచిగా చేస్తుడు ఉండాలి, టార్గెట్ ఓవర్సీస్లో ఇవాళ 2వ విడత స్కాలర్షిప్ రాక అవస్థలు పడుతున్న పిల్లలకు స్కాలర్షిప్ మీద ఉండాలి. టార్గెట్ కేటీఆర్ కాదు, వేస్తే వేసుకో, ఉత్సా బొత్స, నాకేం ఫరక పడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగాగీగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా. కాబట్టి నేను భయపడటోని కాదు, మేము ఎవ్వరం భయపడటోళ్ళం కాదు. ఈ ఉడత ఊపులకు, ఈ హౌలహౌల మాటలకు ఎవడు భయపడడు. రేవంత్ తెలుసుకో, గాసిప్స్ పక్కకు పెట్టి గవర్నెన్స్ మీద దృష్టి పెట్టు, కొద్దిగా సిగ్గు తెచ్చుకో. హైదరాబాద్ ఇమేజ్ నీ చర్యల వల్ల దెబ్బతింటున్నది. ఇంకా కూడా ఇట్లా చేస్తా అంటే నీ కర్మ. ఇంతకంటే నేను చెప్పేది లేదు. డిపార్ట్మెంట్ చెప్పినా మీరు రాసేట్టున్నారా తమ్మియాల రేపు? వాళ్ళు చెప్తే ఈయన ఇంటడా? అదే అంటున్నా కదా, మీకు తెలుసా చెప్పలేదని. అరవింద్ కుమార్ గారు ఎప్పుడో చెప్పిండి, ఏప్రిల్లో చెప్పిండు, ఇప్పుడు కాదు. చెప్పినా ఈ సన్యాసి ఇంటేనా చూస్తేనా? ఆయనకు ఆయన చెప్తే ఇనడు, ఎవరేం చేయాలి దానికి? మొత్తం నేను చెప్పిన దానికంటే వివరంగా చెప్పింది. నాకు ఏ నోటీస్ ఇవ్వలేదు కానీ మీ పేపర్ నోటీస్లు ఎక్కువైనాయి. నన్ను రోజు ఒక్కరు అడుగుతారు మా వాళ్ళు, అన్న రేపు ఎత్తుకపోతారా, టెల్లుండి ఎత్తుకపోతారా, ఎత్తుకపోతే రేపు యూకి వెళ్ళలేదని నేను అంటున్నాను. ఇక మా సీనియర్ అన్నాడు నిన్న భోజనానికి పిలిచి ఇంటికి పోయినా, మా సీనియర్ అన్నాడు ఊకే ఏం రాపా, నువ్వే చెప్పరా సప్పటికి కథ అంతా అన్నాడు. నువ్వు చెప్పన్నా అన్న, ఏ లేదు నువ్వే చెప్పు, నువ్వు మంత్రి ఉంటివి, నువ్వే మొత్తం వివరంగా చెప్పు అన్నాడు. చెప్తున్నా, ఏం చేయాలి మరి? ప్రజలకన్నా తెలియాలి కదా. మీరు రోజొక్క తిరిగి ఒక టార్గెట్ ఉచ్చు అంటే మరి నేనేం చేయాలి? అందుకే ఇక నా బాధ ఏందో నేను చెప్పినా, ఇక ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. బ్రదర్ ఇగో సింపుల్ మాట, కరణధానితో 4 గంటల సమావేశం జరిగింది వాస్తవం.
రాజ్భవన్లో కాంగ్రెస్ బీజేపీ ఒకటై మంచిగా కలుసుకొని బీఆర్ఎస్ని ఇట్లా ఖతం చేయాలనుకుంటున్న మాట వాస్తవం. నేను మళ్ళీ చెప్తున్నా నీకు, గవర్నర్ గారు అనుమతిస్తే ఆయన ఇష్టం, అది ఆయన విచక్షణ, నాకేం అభ్యంతరం లేదు. ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చినా వీ వెల్కమ్ ఇట్, ఏ విచారణకైనా మేము సిద్ధం.